బచ్చన్నపేట మండల కేంద్రంలోని టీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్లను జనగామ జిల్లా రైతు సమన్వయ సమితి అధ్యక్షులు ఇర్రి రమణారెడ్డి, జనగామ జిల్లా వైస్ చైర్మన్ గిరబోయిన భాగ్యలక్ష్మి అంజయ్య చేతుల మీదుగా అందజేశారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు బొడిగం చంద్రారెడ్డి, బచ్చన్నపేట గ్రామ సర్పంచ్, టీఆర్ఎస్ పార్టీ బచ్చన్నపేట మండల అధ్యక్షుడు గంధమల్ల నరేష్, మండల కోఆప్షన్ మెంబర్ ఎండి షబీర్ హైమద్ మరియు తదితరులు పాల్గొన్నారు. టీఆర్ఎస్ పార్టీ సభ్యత్వం తీసుకొని ఇదే కుటుంబానికి చెందినటువంటి కుటుంబ పెద్ద అయినటువంటి ఆటపోయిన సత్తయ్య దురదృష్టవశాత్తు చనిపోతే సభ్యత్వం తీసుకున్నందుకు ఆయనకు కూడా 2 లక్షల రూపాయల ఇన్సూరెన్స్ కూడా రావడం జరిగింది. అలాగే తర్వాత వాళ్ళ కొడుకు యాక్సిడెంట్ అయి కాలుకు దెబ్బ తగిలితే దానికి సంబంధించి కూడా సీఎం రిలీఫ్ ఫండ్ చెక్ 9000 రూపాయల చెక్ ఇప్పించడం జరిగింది. అబాకిలో కానీ అండగా ఉంటుందనడానికి ఈ కుటుంబమే నిదర్శనమని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. ఇలాంటి వాళ్ళు ఎందరో టీఆర్ఎస్ పార్టీ వచ్చిన తర్వాత ఇప్పుడు మొన్ననే రైతు బంధు చాలామందికి ఇచ్చాం చెక్కులు, రైతు ఇన్సూరెన్స్ రైతు బంధు ద్వారా పొందినటువంటి ఇన్సూరెన్స్ 5 లక్షల రూపాయల చెక్ ఇచ్చి ఆ కుటుంబం పెద్దలు ఎవరన్నా పోయినట్టయితే ఆ కుటుంబానికి అండగా నిలుస్తూ కేసీఆర్ గారు చేసినటువంటి ఈ ఒక్క ప్రపంచంలో లేనటువంటి సాహసం చేసి రైతులను ఆదుకునే ఒక ఏకైక లక్ష్యంతో రైతు బాంధవుడుగా నిలిచి 5 లక్షల రూపాయలు ఇస్తూ ఆ కుటుంబానికే పెద్ద దిక్కుగా నిలుస్తున్నటువంటి కేసీఆర్ గారికి వీళ్ళందరి పక్షాన మేమందరం మా పార్టీ పక్షాన కూడా కృతజ్ఞతలు తెలుపు